రంగా వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వీమర విందుగా కొనసాగుతున్న సుందరకాండ పఠనం, తిరుమలలో ఘనంగా చతుర్వేద పారాయణం. పుష్పాభిషేకంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి అభయ ప్రదానం, అప్పలాయగుంటలో ఆగమోక్తంగా స్నాపన తిరుమంజనం. ఆషాఢమాస పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు, అమ్మవార్లకు భక్తి ప్రపత్తులతో శాకంబరి ఉత్సవాలు. రేపటి నుంచి శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు, తిరుచానూరులో దేవేరుల సమేతంగా స్వామివారి అభయ ప్రదానం. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో సుందరకాండ పఠనం, చతుర్వేద పారాయణ క్రతువులు విశేషంగా కొనసాగుతున్నాయి. మానవ సేవే మాధవ సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం సకల మానవాళిని కరోనా నుంచి కాపాడమని ఆ దేవదేవుణ్ణి కోరుతూ నిర్విఘ్నంగా తిరుమలలో సుందరకాండ పఠనం, చతుర్వేద పారాయణాలను భక్తుల సభితంగా నిర్వహిస్తోంది. టీటీడీ చేపట్టిన ఆధ్యాత్మిక ధార్మిక క్రతువుల్లో భాగంగా బుధవారం జరిగిన సుందరకాండ పట్టణంలో ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పారుపల్లి రంగనాథ్, భద్రాచలం రామదాసు కీర్తన ఏ తీరుగనను దయచూచెదవో కీర్తనను వీణుల విందుగా ఆరపించారు. తీరుగనను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ నాతరమా భవసాగర మీదను నలిన దళేక్షణ రామ. ధర్మగిరి వేద విద్యానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆపై ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సుందరకాండ శ్లోకాల సారాంశాన్ని వివరించారు. అనంతరం సుందరకాండ ద్వితీయ సర్గలోని 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పారాయణం చేశారు. ఇక శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ శ్రీ విష్ణు షోడశ నామస్తోత్రం, శ్రీ విష్ణు అష్టావిశంతి నామస్తోత్ర పారాయణం, శ్రీరామస్తుతి, ఫలశ్రుతి, ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణం, శ్రీవారి ప్రార్థన, శ్రీవారికి మంగళా శాసనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు, కర్ణాటక రాష్ట ధార్మిక పరిషత్ సభ్యులు డాక్టర్ మహర్షి ఆనంద గురూజీ, డిప్యూటీ ఈవో బాలాజీ, అన్నప్రసాదం విభాగం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి ఆస్థానంలో సుందరకాండ అనేటువంటి ఒక పారాయణాన్ని ప్రతిరోజు చాలా విశేషంగా అద్దూరంగా జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమం చాలా విశేషమైంది, అర్థగర్భితంగా ఉండేటువంటిది. శ్రీనివాసుని సాన్నిధ్యంలో చేసేటువంటి ఈ ఒక్క కార్యక్రమం జగద్వ్యాప్తంగా అందరికీ మంచి జరగాలని ఒక ప్రధానమైన సంకల్పం. ఈ సంకల్పం స్వామివారి సాన్నిధ్యంలో జరుగుతూ ఉంది. చాలా వేద మంత్రులందరూ, వేద పండితులు, విద్వాంసులు అందరూ ఉందో ఆదిత్యంలో ఇక్కడుండేటువంటి అధికారులు అందరూ కూర్చొని భగవత్ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేటువంటి ఈ శుభ ముహూర్తానికి మీరు పాల్గొనొచ్చు. మీ ఇంట్లో కూర్చొని శ్రద్ధగా భగవంతుని ప్రార్థన చేసుకోండి. కోవిడ్-19 ఇంబెట్టి చాలా పెద్ద ఒక సమస్య మనందరూ చూస్తున్నాం. ఈ సమస్య నుంచి మనం బయటకు రావాలి. అయినంత త్వరగా ఈ సమస్య నుంచి బయటకు రావాలంటే తప్పక మనం భగవంతుని ప్రార్థించుకోవాలి, భగవత్ సంకల్పం చేయాలి. అలాగే భగవంతుడు మనకిచ్చిండేటువంటి స్థితిగతుల్లో ఎంతో ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చును, లేక భగవంతుడు మనకు యథేచ్ఛంగా అన్నీ ఇచ్చింటాడు, అయితే మంచి ఆరోగ్యం కాదు కదా. అలాగే మనము ప్రేమతో మనం ఉండేటువంటి మన పరిసరంలో నెమ్మదిగా ఉండాలి కదా. ఏదైనా అనురేణ తృణకాష్టము భగవంతుని ఆధీనమే. భగవంతుడు మనకిచ్చిండేటువంటి మహాప్రసాదం, ఇప్పుడు ప్రస్తుతం కావాల్సిండేటువంటి మంచి ఆరోగ్యం, ఈ ఆరోగ్యాని కోసం మనం చేయాల్సిండేటువంటి ఒక అనుష్ఠానం, అదే విశేషమైన సుందరకాండం. ఈ సుందరకాండం చేసేటువంటి ఈ ఒక ఆస్థానంలో మీరు మీ సహాయస్థం చేయొచ్చును, శ్రద్ధగా భక్తిగా ప్రార్థన చేయొచ్చును. ఈ ఒక ఆస్థానానికి మీరు సైతంగా దక్షిణారూపంగా కానీ లేక డొనేషన్ రూపంగా కానీ ఏదో ఒక సంకల్పం చేసి ఆ సంకల్పంతో, అంటే ఆ సంకల్పం అర్థగర్భితంగా ఉండాలి.
ప్రతి రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలి వీక్షించాలి ఈ పారాయణాన్ని శ్రద్ధగా వినాలి అలాగే మీ సేవని టిటిడిలో ఈ ఒక తిరుమల తిరుపతి ఆస్థానంలో మీరు సేవ చేపిచ్చేటువంటి ఆన్లైన్ ముఖాంతరంగా సైతంగా సేవలను అందుకొని భగవత్ సేవ భగవంతుని కృపకు మీరు పాత్రం కావచ్చు మంచిది కాని అనుకూలం కాని భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మీకుండని ఓం నమో వెంకటేశాయ అలాగే తిరుమలలోని రంగనాయక మండపంలో బుధవారం ఉదయం వేద పారాయణం కార్యక్రమం ఘనంగా జరిగింది ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణ యజుర్వేదంలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు చతుర్వేదాలలోని లోకహితం విషవ్యాధి నిర్మూలన మంత్రాలను ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ నూతనంగా ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులను వ్యాధికారక క్రిముల నుంచి రక్షించడానికి ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ ఎంతగానో దోహదపడుతుంది శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే రెండు మార్గాలలో ఈ సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు శ్రీవారి ఆలయ మహద్వారం ముందు భక్తులు ప్రవేశించే స్కానింగ్ సెంటర్ వద్ద విధి నిర్వహణలో ఉన్న అర్చకులు ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్ వద్ద ట్రైఓజన్ పొగమంచు రూపంలో స్ప్రే అయ్యేలా ఏర్పాటు చేశారు ఇందులో హైడ్రాక్సిన్ ఫ్రీ రాడికల్స్ ఆయన్ స్ప్రేయింగ్ చేయడం వల్ల వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయి తద్వారా భక్తులు ఉద్యోగులు అర్చకులు అనారోగ్యకారక క్రిముల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ సందర్భంగా టీటీడీ ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి ఎస్వీబీసీతో మాట్లాడుతూ భక్తులు ఉద్యోగుల సంరక్షణార్థం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమలకు విచ్చేసే భక్తుల యొక్క సేఫ్టీ అలాగే వారికి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండడానికి నివారణ కార్యక్రమాలు మొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఇప్పుడు మనము టెంపుల్కి ఇరువైపులా క్యూ లైన్స్ల వైపు కానీ అలాగే బయోమెట్రిక్ వైపు కానీ రెండు వైపులా వచ్చేటటువంటి అందరికీ కూడాను ఈ ఫాగింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాము ఇందులో ముఖ్యమైనటువంటి యాక్టివ్ రియేజెంట్ ఏదైతే ఉందో అంటే కానీ వైరస్ని అయితేనేమి వ్యాధికారక క్రిములు అయితేనేమి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అంబియన్స్లో ఉన్నటువంటి వాటిని వాటి యొక్క సెల్ మెంబ్రెయిన్ అంటే కణజాలానికి ఒక కవచం ఉంటుంది అలాగే కణంలో న్యూక్లియర్ ప్రోటీన్స్ ఉంటాయి వాటి ద్వారా జబ్బు వస్తుంది ముఖ్యంగా కరోనాకి అయితే కానీ మనందరికీ కూడా ఇప్పటికీ చాలామందికి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కణ కవచాన్ని అలాగే న్యూక్లియర్ ప్రోటీన్స్ని న్యూక్లియర్ ప్రోటీన్ అయితే డీనేచర్ చేసేస్తుంది అంటే అది దానికి ఆ శక్తి లేకుండా నిర్వీర్యం చేసేస్తుంది అట్లాగే మెమ్రైన్ అయితే కానీ డిస్టర్బ్ చేసేస్తుంది అంటే కానీ అది మళ్ళీ మన శరీరం మీద పడినా మన చేతి మీద పడినా ఇంకో చోట పడినా కూడా అది మళ్ళీ పునరుత్పత్తి చెంది వ్యాధికారం కాకుండా చేయడానికి అవకాశం ఉందన్నమాట సో ఈ యొక్క హైడ్రాక్సిల్ అయాన్ ఈ ట్రైజోన్ అనే ఒక ఫాగింగ్ సిస్టమ్ పెట్టినాము దాంట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ రాడికల్ వచ్చేసిందే మనకు వెరీ ఓల్డ్ హైడ్రోజన్ పరాక్సైడ్ అందరికీ గుడ్ ఓల్డ్ శానిటైజరే అందరికీ తెలుసు అది యాంటీసెప్టిక్ అని కాబట్టి దాంట్లో నుంచినే మనము ఫ్రీ రాడికల్ ఒకటి తయారు చేసే సిస్టమ్ ఒకటి డెవలప్ చేసి వాళ్ళు మనకు పెట్టి ఉన్నారు భక్తులకి ఇంకొంచెం సేఫ్టీ సేఫ్టీ లెవెల్స్ పెంచగలిగామన్నమాట భక్తులకి చాలా సంతోషకరంగా యాక్సెప్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాం నమో వెంకటేశ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు పుష్పోత్సవంలో భక్తులను కనువిందు చేశారు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం మధ్యాహ్నం పుష్పయాగం ఆగమోక్తంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యలీలా వైభవంతో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది టీటీడీ అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారు ప్రసన్న వదనంతో ఎక్కడా లేని విధంగా అభయ హస్తంతో భక్తులపై సదా వరాల జల్లులను నిండుగా కురిపిస్తూ పూజలందుకుంటున్నారు నిత్యం ఉత్సవ సంబరాలతో
ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే ఈ వైష్ణవ ధామంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆగమోక్తంగా సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఈ మహాక్రతువును నిర్వహించారు. ముందుగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు ఆలయ ప్రాంగణంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఉత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి చిద్విలాస మూర్తులను రత్నశోభిత స్వర్ణాభరణాలు ధగధగాయమానమైన పట్టు వస్త్రాలు వజ్ర ముత్యహారాల మేళవింపుతో రమణీయ పుష్పహారాల సమన్వితంగా కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం కలశస్థాపన కలశారాధన తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం ఈవో దంపతులు సంకల్ప దీక్ష స్వీకరించగా వేద పండితులు శ్రీ సూక్తం పురుష సూక్తం భూ సూక్తం చతుర్వేద పారాయణం పఠిస్తుండగా అర్చకులు ముందుగా తులసి మరువం దవనం తదితర పత్రాలతో మల్లె గులాబీ తామర వంటి పుష్పాలతో స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. పుష్పయాగం ముగిసిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరుడికి మహామంగళ హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. ఇక పుష్పయాగంలో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా యజ్ఞ ప్రాయశ్చిత హోమాన్ని నిర్వహించారు. ఆపై ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం కలశారాధనలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపి మంగళహారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల దివ్యమూర్తులకు పసుపు చందనం తులసిమాలతో అలంకరణ చేసి సహస్రధారల నడుమ పవిత్ర కలస జలాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం పామిడి గ్రామంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు కళ్యాణకరంగా జరిగాయి. వివిధ రకాల కాయగూరలు పండ్లతో అమ్మవారి దివ్యమూర్తిని శాకంబరి దేవిగా కొలువు తీర్చి మహా అర్చనలు మంగళ నీరాజనాలు అందజేశారు. అలాగే విశాఖపట్నంలోని మధురవాడలో కొలువైన శ్రీ దుర్గాళమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సకల లోకాలను పరిపాలించే శాకంబరి మాతగా దుర్గాళమ్మ తల్లిని భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తితో పాటు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తిని వివిధ రకాల శాఖలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు శాకంబరి దేవిని దర్శించుకుని దీపారాధనలతో అమ్మవారిని సేవించారు. వరంగల్ నగరం చైతన్యపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ భక్తుల సభరితంగా జరిగింది. పంచామృతాలు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారి దివ్య మనోహర మూర్తిని ఆపాద మస్తకం ఆగమోక్తంగా అభిషేకించారు. ఆపై పసుపు చందనాదులతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అలాగే ఇటు నంద్యాల సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి అష్టదళ పాద పద్మారాధన సేవ విశేషంగా జరిగింది. స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం బంగారు పద్మాలతో స్వామివారి శ్రీచరణాల పాదపీఠానికి పాద పద్మారాధన సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వర్ణమయ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ వెంకటేశ్వరుడికి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉపాలయంలో కొలువు తీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి అవతార మహోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సుందరరాజస్వామివారి వైభవం మీకోసం. తిరుమల శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సుఖమహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి తిరుసుకునూరు తిరుచానూరుగా పేర్లు వచ్చాయి. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి సన్నిధి అనేక ఉపాలయాలతో నిత్య పూజలతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. అలమేలు మంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దేదీప్యమానంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆ స్వామివారు ఇక్కడ నిలవై ఉండడం వెనుక ఆసక్తికరమైన కథనం వ్యవహారంలో ఉంది. తమిళనాడు రాష్ట్రం మధురై సమీపంలోని తిరుమాళినం సోలై వైష్ణవ దివ్యక్షేత్రంలో సుందరరాజ పెరుమాళ్ అళగీయ పెరుమాళ్ నామధేయంతో వెలిసి పూజలందుకుంటున్నారు. ఆ స్వామివారు బహు సుందర రూపంతో కొలువి ఉండడంతో
స్వామివారికి సుందరరాజు పెరుమాల్ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో కొన్ని విపత్కర పరిస్థితుల్లో సుందరరాజు స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు శ్రీవైష్ణవులు తిరుచానూరుకు తీసుకువచ్చినట్లు కథనం. అనంతరం మహంతుల కాలంలో 1902వ సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారి మూలమూర్తులను నూతనంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. జ్యేష్ఠమాసంలో స్వామివారి ప్రతిష్ట జరిగిన శుభ సందర్భానికి గుర్తుగా నాటి నుంచి ఏటా తమిళ జ్యేష్ఠమాసంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం గమనీయంగా జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలు తీర్చారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు ఆనందకర్పుర నీరాజనాలు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీరామభద్ర హనుమాన్ ఆలయంలో స్వామివారికి ఆకుపూజ కన్నుల పండుగగా జరిగింది. సింధూర వర్ణంతో అనుగ్రహిస్తున్న అంజనీయస్తుతుడి సన్నిధిలో భక్తులు ముందుగా సంకల్పం చెప్పుకుని ఆకుపూజలో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఆరాధనలు నిర్వహించి స్వామివారికి కర్పూర హారతులు అందజేశారు. ఇక నారాయణపేట జిల్లా తిరుమలాపూర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణంతో అర్చకులు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో మనోహరంగా అభిషేకం నిర్వహించారు. ఆపై తమలపాకుల మాలలతో దివ్యంగా అలంకరించి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేట శ్రీ దేవి ఆశ్రమంలో అమ్మవారికి ఆషాఢమాస పంచామృతాభిషేకాలు శ్రీచక్ర సహిత కుంకుమార్చనలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లలితాదేవి దివ్యమంగళమూర్తికి పంచామృతాలతో శాక్తేయ ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు కుంకుమ చందనాదులతో స్వర్ణ శోభిత రాగరంజిత దివ్యాభరణాలతో అమ్మవారి ముగ్ధ మనోహర మూర్తిని లలిత లావణ్య సుమనోహరంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు పూర్తి చేశారు. ఇక ఇటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి దివ్య మంగళమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి సహస్రనామార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. పదకవిత పితామహుడు అన్నమాచారుడి జన్మస్థలం కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి సిద్దేశ్వర స్వామివారి ఆలయాలలో వార్షికోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను ఆలయ ప్రాంగణానికే పరిమితం చేస్తూ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ చెన్నకేశవ స్వామివారికి శ్రీ సిద్దేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామివారి ఆలయ ముఖ మండపంలో స్వామి అమ్మవారును కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితులుగా వేంచేపు చేసి సంప్రదాయబద్దంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వరుడికి శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి మనోహర మంగళమూర్తిని పుష్పమాలలు తులసి హారాలు రజత కవచం స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి గోవింద నామావళితో ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే విజయనగరం జిల్లా సారికా గ్రామంలో అనుగ్రహిస్తున్న శ్రీ ఇష్టకామేశ్వరీదేవి సన్నిధిలో ద్వితీయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలను అగ్నిదేవుడికి సమర్పించి యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆపై పూర్ణాహుతి పూర్తి చేసి ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏకాదశ రుద్రక్షేత్రాలు మహిమాన్విత స్థల పురాణాలతో భక్తుల కొంగు బంగార ధామాలుగా వెలుగొందుతున్నాయి. పురాణ నేపథ్యంతో ఎన్నో విశిష్టల సమాహారంగా నిత్య పూజలతో కళకళలాడుతున్న ఏకాదశ రుద్ర దివ్యలీలా విశేషాలను ప్రత్యేక కథనంలో మనము తెలుసుకుందాం. సమస్త సృష్టికి మూలాధారమైన 33 మంది ప్రధాన అధిదేవతల ఆరాధన మానవాళికి సర్వ శుభప్రదమని వేదోక్తి. వారే ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవాసులు, అశ్విని దేవతలు. ఇందులో ఏకాదశ రుద్ర ఆరాధనకు విశేష ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.
లయకారుడైన ఆ నీలకంఠుడు ఎక్కడ నిలబడి ఉంటాడు అక్కడ అన్ని శుభాలి అని శాస్త్ర ఉవాచ. అందుకే శివాలయాలు లేని ఊరు మనకు దేశంలో ఎక్కడా కనరాదు. ఇక ఏకాదశ రుద్రులు ఒకే చోట నిలవైన పుణ్యధామం చూడాలంటే మనం గోదావరి జిల్లాలకు చేరుకోవాలి. పావన గోదావరి నది పరవళ్ళు, పచ్చని కొబ్బరి చెట్ల కనువిందు సోయగం మరోవైపు మనల్ని పులకింపు చేస్తున్న తరుణంలో ఏకాదశ రుద్రులు కొలువైన 11 శివాలయాలను సందర్శించడం నిజంగా ఓ ఆధ్యాత్మిక అద్భుతం. కోనసీమలోని ఏకాదశ రుద్రక్షేత్ర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాఘ్రేశ్వరంలోని శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి. పూర్వకాలంలో షట్కాల శివపూజా పరాయణుడైన ఓ బ్రాహ్మణోత్తముడు ఆ స్వామి ఆరాధన కోసం మారేడు దళాలని సేకరిస్తూ అటవీ ప్రాంతానికి చేరుకున్న బ్రాహ్మణుడికి పెద్ద పులి ఎదురవడంతో భయంతో మారేడు వృక్షంపై తలదాచుకుంటాడు. లింగోద్భవ సమయం ఆసన్నమైన పులి అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో ఆ పెద్ద పులిని శివలింగంగా భావించి మారేడు దళాలతో అర్చిస్తాడు బ్రాహ్మణుడు. ఆ భక్తుడి శివభక్తికి సంతసించిన ఈశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేతంగా వ్యాఘ్రేశ్వరుడిగా నిలవై అభయ ప్రదానం చేస్తున్నారు. కృష్ణదాయుడు పెదపూడిలోని శ్రీ మేనకేశ్వర స్వామి. విశ్వామిత్రుడి తపోభంగ కార్యార్థం భూమిపైకి వచ్చిన మేనక మహర్షి శాపంతో తిరిగి స్వర్గానికి వెళ్లలేకపోతుంది. అప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఆమె స్వయంగా ఓ శివలింగాన్ని భూమిపై ప్రతిష్ఠించి పూజలు చేస్తుంది. అదే కృష్ణదాయుడు పెదపూడిలోని శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి నిలయం. ఇరుసుమంద ఆనందరామేశ్వరుడు. రావణ వధ అనంతరం రామచంద్రుడు సపరివారంగా పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్ళు సమయంలో ఓ ప్రదేశంలో పుష్పక గమనం ఆగిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుడి ఆదేశానుసారం రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయగా తిరిగి వారి వాహనానికి గమన శక్తి వస్తుంది. ఆ ప్రదేశమే నేటి ఇరుసుమంద. ఆ స్వామి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేతంగా శ్రీ ఆనంద రామేశ్వరుడు. త్రిపురాంతక రుద్రుడు. ఒక్క లంకలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ఏకాదశ రుద్రుల్లో 4వ క్షేత్రంగా పేరొందింది. ఈ ప్రాంతంలో తపోవనులైన బ్రాహ్మణులను వేధించే త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి ఈశ్వరుడు సంహరిస్తాడు. అందుకే ఇక్కడ స్వామివారు త్రిపురాంతక రుద్రుడిగా పూజలు అందుకుంటున్నారు. త్రికాగ్నికాల రుద్రుడు. నేదునూరులో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన పరమేశ్వరుడి త్రికాగ్ని రుద్రుడిగా వెలుగొందుతున్న శ్రీ ఉమా చెన్నమల్లేశ్వర స్వామివారు. ముల్లోకవాసుల సమక్షంలో అగస్త్య మహర్షి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. కాలాగ్ని రుద్రుడు. ముక్కామల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామివారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినట్లు కథనం. అగస్త్య మహర్షి సందర్శనార్థం ఈ ప్రాంతానికి చేరుకున్న దాశరథి లోక కళ్యాణార్థం ముక్కంటిని అర్చించగా సంతసించిన కాలాగ్ని రుద్రుడు రామచంద్రుడికి ఖడ్గం ఇత్యాది వివ్యాస్త్రాలను అనుగ్రహించినట్లు స్థలపురాణం. నీలకంఠ రుద్రుడు. మొసలపల్లిలోని శ్రీ ఉమానంత భోగేశ్వర స్వామివారు అభయ ప్రదాతగా నిలవై అనుగ్రహిస్తున్నారు. 7వ రుద్రధామంగా వెలుగొందుతున్న ఈ దివ్య ప్రదేశంలో పరమేశ్వరుణ్ణి భూమాత ప్రతిష్ఠించినట్లు చరిత్ర. మృత్యుంజయ రుద్రుడు. పాలగుమ్మిలో వెంచేసిన శ్రీ శ్యామలాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దర్శనం అపమృత్యు పరిహారం. విప్రవరులు ప్రతిష్ఠించిన ఈ అష్టమ రుద్రుణ్ణి సేవిస్తే అమృతత్వం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ సర్వేశ్వర రుద్రుడు. గంగలకుర్రు అగ్రహారంలో దర్శనమిచ్చి శ్రీ ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామివారు సర్వైశ్వర్య ప్రదాయకుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. నవరుద్రుడైన సర్వేశ్వరుణ్ణి సేవించిన భక్తజనం సర్వ శుభాలను ఆ స్వామి దీవెనులుగా అందుకుని తరిస్తున్నారు. శ్రీ సదాశివ రుద్రుడు. గంగలకుర్రులోనే నిలవైన దశరుద్రక్షేత్రం శ్రీ సర్వమంగళా సమేత చెన్నమల్లేశ్వర ఆలయం. వేదకాలం నుంచి వేద వేదాంగాలను అభ్యసించిన మహానుభావులు అర్చించిన లయకారుడి ఈ సదాశివ రుద్రుడు. శ్రీ మన్మహాదేవ రుద్రుడు. పుల్లేటి కుర్రులోని శైవక్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి నిలయం. ఏకాదశ రుద్రుడు శ్రీ మన్మహాదేవ రుద్రుడిగా ఈ స్వామి పూజలు అందుకుంటున్నారు. మాస శివరాత్రి, మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్ర సమయం, ప్రదోషకాలం, కార్తీక మాసం ఇలా భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఉదయాస్తమానంలోపు
ఈ ఏకాదశ రుద్రక్షేత్రాలను దర్శించుకోవడం జన్మ జన్మల మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.